Silence! ఒంటి మీదకు వయసు రాగానే నోరుకు అదుపు లేకుండా పోతుంది మీకు. ఓకే లెజన్, ఈరోజు మీకు చెప్పబోయే క్లాస్ ఏంటంటే, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ప్రతి మగాడి జీవితం ఎలా మారుతుందో అనే టాపిక్ గురించి ఒక కథలా చెప్తాను. సార్, స్టోరీని రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పండి సార్. సరే, చాలా కొత్తగా చెప్తా. ఈ కథలో ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. ఒక క్యారెక్టర్తో స్టోరీ అలా సార్? ఇలా ఈ క్యారెక్టర్కి 4 రిలేషన్స్ ఉంటాయి. పేరెంట్స్, ఫ్రెండ్స్, లవ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్. ఈ 4 మనం ఒక్కొక్క గ్లాస్తో పోల్చుకుందాం. కల్మషం లేని ప్రేమని చూపించే తల్లిదండ్రుల్ని ప్యూర్ వాటర్ ఉన్న గ్లాస్తో, ఉత్సాహాలు కేరింతలతో నిండి ఉన్న ఫ్రెండ్షిప్ని థమ్సప్ ఉన్న గ్లాస్తో, తీయనైన అనుభూతిని కలిగించే ప్రేమని మజా ఉన్న గ్లాస్తో, విలువైన జ్ఞానాన్ని అందించి సంపదని తెచ్చిపెట్టే ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ని మిల్క్ ఉన్న గ్లాస్తో పోల్చుకుందాం. ఇక కథలోకి వెళ్తే, వీడి పేరు గణేష్. వీడికి మూతి మీద మీసం, మూతి కింద గెడ్డం వచ్చేంత వరకు పేరెంట్స్ మాట వింటూ చక్కగా చదువుకుంటూ ఉండేవాడు. కానీ గణేష్కి వయసు వచ్చింది. వయసు వచ్చాక తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోలేదు. టేస్టీగా ఉండే ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అయ్యాడు, తీయగా ఉండే లవ్ వైపు చేరువయ్యాడు. ఎనర్జీ ఇచ్చే ఎడ్యుకేషన్ని పట్టించుకోవడమే మానేశాడు. ఇలా ప్రతిరోజు ఫ్రెండ్స్తో గడిపే కాలక్షేపాలు, లవర్తో తీర్చుకునే కోరికలు, ఈ వయసులో సుఖం కోసం తల్లిదండ్రుల మాటని, చదువు అనే బాటని పూర్తిగా దూరం పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కలవలేకపోయాడు, లవర్తో ఇమడలేకపోయాడు. ఎందుకు ఇలా అవుతుందని ఆలోచించాడు. అప్పుడు గణేష్కి ఒకటి అర్థమైంది. అది ఏంటంటే, మొదట్లో స్నేహానికి ప్రేమకి డబ్బు అవసరం ఉండదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ స్నేహానికి ప్రేమకి డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడు గణేష్ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బుని ఏవేవో సాకులు చెప్తూ తీసుకొని ఆ డబ్బుని ఫ్రెండ్స్తో షికార్లకి, లవర్తో సుఖాలకి వాడుకునేవాడు. పేరెంట్స్ డబ్బుతో లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. పేరెంట్స్ డబ్బు వాడుకొని ఫ్రెండ్స్, లవర్తో లిమిట్స్ క్రాస్ చేస్తూ తిరిగేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్ని, లవ్ని
మెయింటైన్ చేయలేకపోయాడు. ఫ్రెండ్స్ మధ్య గొడవలు, లవర్ వల్ల చిరాకులు వచ్చాయి. అనుకోకుండా జరుగుతున్న సిచ్యువేషన్స్ నుండి బయటపడలేక, అలవాటు పడ్డ లవ్ని ఫ్రెండ్షిప్ని వదులుకోలేక జీవితాన్ని సాగిస్తూనే ఉన్నాడు. నమ్మిన స్నేహితులే మోసం చేస్తుంటే తట్టుకోలేక, ప్రేమించిన అమ్మాయి చిరాకు పడుతుంటే భరించలేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవాడు. మనసులు కలవలేక ప్రేమలో గొడవలు, మనుషులు అర్థం చేసుకోక స్నేహంలో గొడవలు. మొదట్లో తీయగా సంతోషాన్నిచ్చే ప్రేమ స్నేహం గొడవలు మోసాలు ఈగోలతో సమస్యగా మారాయి. వెంటనే కోరికలు తీర్చే ప్రేమని వదులుకున్నాడు. స్నేహంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ స్నేహాన్ని కూడా వద్దనుకున్నాడు. ప్యూర్ లవ్ పేరెంట్స్ దగ్గర మాత్రమే ఉంటుందని అర్థం చేసుకున్నాడు. కానీ ఈ విషయం గణేష్కి తెలిసేసరికి ఆ తల్లిదండ్రుల జీవితం ముగింపుకు వచ్చింది. వారు కష్టపడి డబ్బులు సంపాదించే వయసు నుంచి అలసిపోయి జబ్బులు సంపాదించే వయసు వరకు వచ్చేశారు. తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత గణేష్ది, కానీ గణేష్కి కష్టపడే అలవాటు ఇంకా రాలేదు. కొన్ని రోజులకు గణేష్ తల్లిదండ్రులు చనిపోయారు. అన్ని బంధాలని పోగొట్టుకుని గణేష్ ఒంటరైపోయాడు. ఇప్పుడు తిను బతకాలంటే తనకి ఉద్యోగం అవసరమని ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తాడు. కానీ చదువుకోవలసిన వయసులో చదువుకోకపోవడం వల్ల చదువు వల్ల వచ్చే ఆపర్చునిటీస్ కూడా గణేష్కి దూరమయ్యాయి. వాడు ప్రేమని స్నేహాన్ని కోల్పోయాడు. తల్లిదండ్రులను కూడా చివరి వరకు పట్టించుకోకుండా వాళ్ళని దూరం చేసుకున్నాడు. ఆఖరికి చదువుని ఉద్యోగ అవకాశాలని కూడా చేజార్చుకున్నాడు. బంధాల్ని కోల్పోయిన వాడు, ఇంత మంచి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవాడు ఆఖరికి మురికితోనే బ్రతకాలి. ఇక్కడ మురికి అంటే హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయాలు, ద్వేషాలు, స్వార్థాలు, దుర్మార్గాలు, ఇలా ఇవన్నీ చేస్తూనే బ్రతకాలి. ఇక చచ్చేంత వరకు వాడు ఇలాంటి మురికితోనే సావాసం చేస్తూ బ్రతకాలి. అదే వాడి జీవిత గమ్యం.